వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సహా 14 జిల్లాలకు 3 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, యూసఫ్ కూడ, ముసారాంబాగ్ ప్రాంతంలో వర్షం దంచి కొడుతోంది. దీంతో అక్కడక్కడ నాలాలు పొంగి పొర్లుతున్నాయి. దిల్షుక్ నగర్, మలక్పేట్, మెహదీపట్నం, కుకట్పల్లి, మాదాపూర్తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది. అధికంగా వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రైట్, హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ని అడిగి తెలుసుకుందాం. కుమార్, హైదరాబాద్లో పలు జిల్లాల్లో వర్షం పడుతోంది, అయితే వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? థ్యాంక్ యూ సురేంద్ర. ప్రస్తుతం హైదరాబాద్ సంబంధించి అయితే కనుక సడన్ గా అయితే వాతావరణం అయితే చేంజ్ అవడం జరిగింది. ప్రస్తుతం ఒక హాఫ్ అన్ అవర్ క్రితం అయితే వర్షం అయితే స్టార్ట్ అవడం జరిగింది. అలాగే కొద్దిగా మోస్తరు వర్షం కురియడంతో ఇటు ఏదైతే కూకట్పల్లి, అలాగే ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఇలా నాంపల్లి వైపు కూడా అయితే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే అవడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు ఆదివారం కావడంతో ఉద్యోగస్తులు కూడా కొద్ది ఊపిరి అయితే పీల్చుకున్నట్టే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వర్షం కారణంగా అయితే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం అయితే పూర్తిగా ఉంది. అలాగే వాతావరణ శాఖ వచ్చేసి కూడా వచ్చే 3 రోజుల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఇటు చందానగర్ కావచ్చు, మియాపూర్, కూకట్పల్లి, ఇలా ఎస్ఆర్ నగర్ కూడా ఒక మోస్తరు వర్షం అయితే కురుస్తుంది. అలాగే పూర్తిగా లోతట్టు ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో ఈ నాలాలు కూడా పూర్తిగా ప్రవహించే ఏదైతే నాలాలు కూడా పూర్తిగా ప్రవహించే రీతిలో అయితే ఉన్నాయి. అలాగే జీహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా ప్రస్తుతం అయితే అప్రమత్త అయ్యారు. అలాగే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు కూడా ఆదేశం చేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే నాలా లోపలైనా ప్రస్తుతం అయితే ఇవన్నీ క్లోజ్ చేయాలని చెప్పి కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే సూచన చేయడం జరిగింది. అలాగే ఎమర్జెన్సీ అని పడుకుంటే కనుక ప్రజలు కూడా ఈ నైట్ టైమ్ లో మాత్రం బయటకు రావద్దని చెప్పి కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే సూచిస్తున్నారు. అలాగే వచ్చే 3 రోజుల్లో మామూలుగా వర్షం కురిసే అవకాశం ఉందన్న వల్ల ప్రజలు కూడా కొద్దిగా అప్రమత్తం ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. అలాగే ఏదైతే బస్సీల్లో ఉన్నాయో బస్సీల్లో ఈ పిల్లలు కూడా రోడ్డు మీద రాకుండా చూడాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే నాలా లోపల ఉన్న ఈ వర్షం నీరుపు ఏదైతే లోటత్తు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వర్షం నీరుతోనే పూర్తిగా మునిగిపోతాయి. సో అక్కడ ఏమైనా నాలలో ఒకవేళ ఓపెన్ ఉన్నా సరే ఇవేవే కనపడకుండా ఉంటాయి కాబట్టి పిల్లలు దాంట్లో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా పిల్లల్ని ఏమైనా బయటికి రాకుండా చూసుకునే ఉండాలని చెప్పి కూడా పేరెంట్స్ కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో అయితే సడన్ గా వాతావరణం మారడంతో కూడా ప్రజలైతే కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే గత 10-15 రోజులు చూసినట్టయితే పూర్తిగా హైదరాబాదే కావచ్చు, తెలంగాణ మొత్తం కూడా పూర్తిగా ఎండ అయితే ఉంది. సో ఏదైతే ప్రజలైతే ప్రస్తుతం అయితే కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టనే చెప్పచ్చు. అలాగే ఈ వాతావరణ శాఖ కూడా వచ్చే 3 రోజులు అయితే కొద్దిగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో ఒక భారీ వర్షాలు అయితే లేవు కానీ నార్మల్ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు అయితే సూచిస్తున్నారు. సురేంద్ర, రైట్ కుమార్, థ్యాంక్ యూ.